వెల్కమ్ టు షణ్ముఖ టీవింజర్స్. దేశంలో వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారందరినీ గుర్తించి తమ సంస్థ ద్వారా రాష్ట్ర జాతీయ అవార్డులు బహుకరించి తద్వారా మరింత సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నామని చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ చైర్మన్ దోమన చిన్నారావు అన్నారు. విశాఖపట్నం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డు గ్రహీతలకు శాలువా కప్పి మెమోంటోలు అందజేసి సర్టిఫికెట్స్ ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ జాతీయ సెక్రటరీ దాడి రమేష్, నేషనల్ జ్యూరీ సెలక్షన్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి మురళీమోహన్, డాక్టర్ జే అచ్యుతారావు, ప్రముఖ బ్లైండ్ మ్యాజిషియన్ బి రమేష్, నటుడు రవితేజ, నేషనల్ అవార్డు గ్రహీతలు డాకే సింహాచలం, యాండ్ర సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డు నాపై మరింత బాధ్యత పెంపొందించింది. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అందులో జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు నన్ను వరించింది. చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ సంస్థ నా యొక్క సేవను గుర్తించి మరి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను గతంలో ఏబిజేఎఫ్ అఖిల భారత ఫెడరేషన్ జర్నలిస్ట్ 12 రాష్ట్రాలకు సంబంధించి జాతీయ ఉత్తమ అవార్డు జర్నలిస్ట్ అవార్డు విజయవాడలో ఉమర్ అలీసా చేతుల మీద తీసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ నా యొక్క సేవను గుర్తించి చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ వారు జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు బహుకరించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఎన్నో వార్తా కథనాల ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించడం జరిగింది. 20 సంవత్సరాల పాటు ప్రింట్ మీడియా, 10 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయడం జరిగింది. ఈ యొక్క జర్నలిజం వృత్తిపై ఉన్నటువంటి ఆసక్తితో 30 సంవత్సరాల నుంచి కూడా నేను వివిధ మీడియా సంస్థల్లోనూ పత్రికా సంస్థల్లోనూ పనిచేసి ఉన్నాను. ఈ యొక్క సేవలను నన్ను గుర్తించి మరి అవార్డు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన అవార్డుల ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అందులోని నేను జర్నలిజం నుంచి చేసిన సేవలను గుర్తించి అతి చిన్న వయసులోనే మంచి మంచి కథనాలు రాశారని చెప్పి ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో నేను ఒక మంచి ఆర్టిస్ట్గా ఒక మంచి రైటర్గా ఉన్న సందర్భంగా నాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. నాకు ఈ అవార్డు ఇచ్చిన చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ అండ్ సేవా ట్రస్ట్ దోమన చిన్నారావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచిందని, అలాగే సొసైటీలో ఇంకా నేను చేయవలసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని, త్వరలోనే ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.